ఎల్లు చూస్తా ఉంటే ఎల్లుంచిలో చెరుకు చీర అయిపోతుంది. మీ అందరికి ఒకటి చెప్తా ఉన్నా, ఇంకొక ఐదారు రోజులు ఉన్నది. ఈ ఐదు రోజులు దయచేసి కాపాడుని మీకు నేను ఎల్లు సీను మేమిద్దరము కేసీఆర్ గారి నాయకత్వంలో హరీష్ అన్న నాయకత్వంలో ఈ వీణవంక మండల యువతను అందరినీ కూడా పూలలో పెట్టి చూసుకుంటాం. ఈ ఒక్క రోజు మీరు ఆల్సం ఐదు రోజులు ఇక మొన్న మాట్లాడతా ఇక్కడికి రేవంత్ రెడ్డి వచ్చిండు. ఇదే స్టేజ్ మీద నుంచి మాట్లాడిండు, అయ్యా రేవంత్ రెడ్డి సార్ ఇలా నీకు మా వీణవంక గడ్డ అర్థమైందా, ఈ లెక్క కిరాకి తెచ్చుకోవాలి అభిమానంతో వచ్చిన కళ్ళు. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కూడా మాట్లాడుతూ ఏమన్నాడా, నేను మేనల నుండి చూసినా అనుకున్నా లేచిపోయాను అని అన్నాడు. చెప్తా నేను ఇప్పుడు, రేవంత్ రెడ్డి గారు చెప్పింది కరెక్టే. రేవంత్ రెడ్డి గారు ఏమని చెప్పారు, లేచిపోయినా అని అన్నాడు. రాహుల్ గాంధీ గారు కరీంనగర్ ఉన్న ఒక బ్రోకర్ కి హైదరాబాద్ ఉన్న ఒక బ్రోకర్ కి అరే మంచి సంబంధం చూడాయా అని చెప్పారు. మంచి సంబంధం చూడరా బాబు అంటే వీళ్ళిద్దరు ఏం చేశారంటే నా సంబంధం చెడగొట్టి ఈటల రాజేందర్ దగ్గరకు 25 కోట్ల రూపాయలు తీసుకున్న తర్వాత నేనేం చేయాలో మరి నేను మంచి సంబంధం చూసుకొని నేను టీఆర్ఎస్ పార్టీలో చేరినా. ఇలా అంటా ఉన్నారు తుక్కి తుంటా చూడు అని. అరే రేవంత్ రెడ్డి ఛాలెంజ్ చేస్తున్నా, తుక్కి తుడితే చాలా ఎక్కువ ఒకసారి చూడంగా చెప్తున్నా. రెండోసారికి చూసుకుందాం, దప్ప నింపిన తర్వాత రేవంత్ రెడ్డి కౌశిక్ రెడ్డి ఆఫీస్ ఆ రోజు మాట్లాడుకున్నాం మీ కోసం. మీ అందరిని ఒకటే కోరుతా ఉన్నా, ఈ వీణవంకకి ఎప్పుడున్నా ఈటల రాజేందర్ ఎన్నడూ కూడా మనది దత్తత గ్రామం అని చెప్పిండు కానీ ఈ ఊరిని ఏమీ చేయలేదు, ఏమీ తీసుకోలేదు. నేను చెప్తా ఉన్నా హరీష్ అన్న నాయకత్వంలో కేసీఆర్ సార్ నాయకత్వంలో నేను కెల్లు శ్రీను ఈ వీణ వంకని మరొక హైదరాబాద్ లో మార్పు తిప్పుతాను ప్రమాణం చేస్తామన్నా సమస్యంలో. మీరందరూ కూడా దయచేసి కాపాడండి. ఇవాళ ఈటల రాజేందర్ గారికి బీజేపీ వాళ్ళు ఏమని ప్రచారం చేస్తా ఉన్నారు. బీజేపీ వాళ్ళు ఈటల సార్కి ఓటేయండి, సార్కి ఓటేయండి, సార్కి ఓటేయండి అంటూ ఉన్నారు. కానీ మనమందరం ఏం ప్రచారం చేస్తా ఉన్నాం, చెల్లు సీనర్ల కేయండి, తమ్ముని కేయండి, మిత్రుని కేయండి అని మనం ప్రచారం చేస్తా ఉన్నాం. సార్ 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 అనే పదంలోనే కులాంజలి ఉంది, అన్న తమ్ముడు అనే పదంలోనే ప్రేమ ఆప్యాయత ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇక బాగా కలలుగంటా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఏం చేయబోతా ఉన్నాడు ఈటల రాజేందర్ రేవంత్ రెడ్డి, కోవట్ రేవంత్ రెడ్డి, ఈటల రాజేందర్ కుమ్మక్కై ఒక 2 రోజులలో ఏం చేయబోతా ఉన్నాడంటే, TV9 లో బ్రేకింగ్ న్యూస్, కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇవ్వలేదు కాబట్టి మళ్ళా వచ్చి రేవంత్ రెడ్డిని కలిసి కాంగ్రెస్ లో చేరుతుడని చెప్పి చెప్తారట రెండు దొంగ ఫేక్ వీడియోలు తయారు చేసి. నేను మా హుజూరాబాద్ కాన్స్టిట్యూన్సీ ప్రజలకు చెప్తా ఉన్నా, ప్రమాణం చేసి చెప్తా ఉన్నా, టీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ఉంటా, తెల్లు తీరుని కల్పిస్తాం, కల్పించి తీరుదాం. వాళ్ళు కలలు కంటా ఉన్నారు రేవంత్ రెడ్డి, ఈటల రాజేందర్ గారు నాకు ఎమ్మెల్సీ రాదని అనుకుంటా ఉన్నారు. నువ్వు నెత్తి కింద పెట్టుకొని ఈడు నుంచి కమలాపూర్ వరకు ముట్టి తేక్కుంటే వెళ్ళా ఈటల రాజేందర్. కేసీఆర్ గారు నాకు ఎమ్మెల్సీ పదవి ఇస్తారు, ఇచ్చి తీరుతారు, కౌన్సిల్ లో కాలు పెట్టి తీరుతా, మా హుజూరాబాద్ గడ్డని అభివృద్ధి చేసుకుంటా అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. మీరందరికీ కోరుకుంటూ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా కోరుకుంటూ ఒక్కసారి సాయం చేయరు మా గెల్లు సీనన్నకి. మీ అందరికీ దండం పెడుతున్నా, సాయం చేసి ఒక్కసారి కార్గుర్తి కోటేసి గెల్లు సీనన్నను ఎమ్మెల్యే చేయి. ఒక్కసారి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా గట్టిగా చప్పట్లు సీటులు కొట్టి ఒక్కసారి హరీజన్నకి నమ్మకం కలిపి మీకు ప్రేమగా నేను ఉంటా. ఈ వీణవంక ఊర్లో నేను ఏం కాకముందు మీ నీడకు బస్ స్టాండ్ నా సొంత పైసలతో జగా కనుక్కొని కట్టించిన, వీణమ్మ గుడి నా సొంత జగ ఇచ్చిన, పెద్దమ్మ గుడికి నా సొంత జగ ఇచ్చిన, అటు ఉన్న గౌళ్ళ గుడికి నా సొంత జాగీయలు గాని సాయం చేసిన, ఇప్పుడు అవసరాలకు కూడా సాయం చేసిన, నేను ఏమి లేనప్పుడే ఇన్ని చేసిన. ఇలా నిజంగా అవకాశం దొరికితే ఈ వీణవంక మండలంలో అందరికీ చెప్తున్నా, ఆయన డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టేయాలి కానీ రేపు కేసీఆర్ గారి నాయకత్వంలో హరీష్ గారి నాయకత్వంలో
నేను గెల్లు సీను కలిసి ప్రతి పేదవాడికి వాళ్ళ సొంత జగన్ డబుల్ బెడ్రూమ్ కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇస్తాం. మీ అందరిని ఒక్కటి చెప్తున్నా, మనము దున్నపోతి గడ్డేసి బర్రకి పాలు మీడితే పాలు వస్తాయి. మరి రేపు నేను హరీష్ అన్న దగ్గరనో కేసీఆర్ సార్ దగ్గరనో నేను గెల్లు సీను బల్ల కుద్ది మా ఊర్లో ఎందుకు ఇయ్యాలన్నా అని చెప్పి అడగడానికి మీరు బలం ఇయ్యాలి. నవ్వద్దా నాకు? ఇయ్యాలి నవ్వద్దా? ఇయ్యాలి నవ్వద్దా? వినబడుతుందా? ఇయ్యాలి నవ్వద్దా? మరి ఇయ్యాలంటే వాసులు బద్దలు వలగాలి. ఈ వీణ వంక మండలం 10 పేల మెజార్టీ గెల్లు సీనుకు మనం ఇవ్వాలని చెప్పి కోరుతాం. ఈ 5 మండలాలు ఎక్కడ లేని మెజార్టీ మీరు ఇక్కడ ఇయ్యరు. మనకి మండలం మొత్తం మారు మోగుతుందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. చేతుల్లో వాళ్ళందరూ చేతులు చెప్పాలి. చేతుల్లో వాళ్ళ ఇంకా ఉన్న ఆరులో చేతులు చెప్పారు అందరూ. జై తెలంగాణ, జై తెలంగాణ, చూస్తే బోలో వస్తే బోలో గుర్తుకే కేసీఆర్ నాయకత్వం ఇవ్వట్ల కేసీఆర్ నాయకత్వం హరీష్ అన్న నాయకత్వం. థ్యాంక్ యూ. ఇప్పుడు గౌరవనీయులు పెద్దలు రాబోయే కాలానికి కాబోయే ఎమ్మెల్యే ఇంకొక వారం రోజుల్లో ఉన్నాయి. తెలుపు శ్రీనివాస్ యాదవ్ ఎమ్మెల్యే కావడానికి ఇంకా 4-5 రోజులే ఉన్నాయి. గౌరవనీయులు పెద్దల్ని గెల్లు సీనుని గట్టిగా చప్పళ్ళు సీటులతో స్వాగతం పలుకుంటూ మాట్లాడాల్సిందిగా విన్నపిస్తున్నాను.